మనం చూసాం మొన్న ఆయన మన బద్వేల్కి వెళ్ళి అక్కడ ఆయన సొంత పార్టీ శాసన సభ్యుడు చనిపోతే అక్కడ నవ్వుతా ఆ కుటుంబానికిస్తాడు అందుకే నేను చెప్తున్నా జగన్ రెడ్డి పేరు జగన్ రెడ్డి కాదు ఒక సైకో రెడ్డి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సైకో రెడ్డి పరిపాలన జరుగుతుంది ఈ రోజు గరికపాడలో ఏం జరిగింది పంచాయతీ ఎన్నికలైన తర్వాత కార్లపాడలో పంచాయతీ ఎన్నికలైన తర్వాత రెండో రోజు ఫలితాలు వచ్చిన తర్వాత ఏకంగా కృష్ణారావు ఒక తెలుగు దేశం పార్టీ కార్యకర్తని అతి దారుణంగా హత్య చేసం జరిగింది ఆయన్ని కొట్టి సవాన్ అక్కడ వదిలేశారు మేము అడడ दा तर अवसर हईदराबाद जी इोज अनेक प्रयत्न मेस आये कापड़ता दुरद आयु मन मध्य दलित सर्पंच दलित नायकराल सर्पंच मैं गेल्चना मरियम गार आम गेल कक्ष तो తెలుగుదేశం పార్టీ నాయకుడిని రోడ్ పైన దారుణంగా ఆయన చనిపోతాం కూడా మనం చూసాం గతంలో మన ఇతర రాష్ట్రాలతో మనం పోటి పడేవాళ్ళం అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాల్లో మనం పోటి పడేవాళ్ళం కానీ ఈ రోజు మనం బీహార్ తో పోటి పడే పరిస్థితికి వచ్చాం దాడులు హత్యలు ఫ్యాక్షన్ రాజకీయాల్ని సైకో ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తా మనందరం చూస్తున్నాం చాలా బాధాకరం ఇక్కడ ఒక వైకాప ఎమ్మెల్యే ఉన్నాడు అయ్యా నువ్వు గుర్తు పెట్టుకో రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించు पुलिस लेकिन रामदेव की प्रजो कार्यकर्ता तरम तरम कड़ता दयचे गुर्त हेचर जारी चुनाव नूट याबी मे गेलोमा इष्ट मे दाड़ी चला दुराचन चाल इबरको पार्टी इबंधी पड़ता वी तो सा मल्ल इबंधी पड़ता अंटे बड़गो बलह वर्ग नायक राजकी बड़गो बलह वर्ग की चंदन नायक सरपंच अवकूदा ఎందుకు మీకు ఇంత కడుపుమంట ఎందుకు మీకు ఇంత కడుపుమంట అని అడుగుతున్నా ఇది నేను ఒకటే హెచ్చరిక జారీ చేస్తా మా కార్యకర్తల జోలుకొస్తే తోలు తీస్తాం ఇప్పటికి జగన్ రెడ్డి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది 25 మంది దారుణంగా హత్య చేశారు ప్రజలారా మీరు ఆలోచించండి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు కార్యకర్తలు చంపుతున్నారు ఏకంగా మీ పైన రాబోతున్నాడు ఈ సైకో రెడ్డి మనం చూసాం తమ్ముడు ఇనమ్మా ఇను తమ్ముడు ఇను ఇనమ్మా ఎవడే చెప్తున్నా ఈ రోజు మళ్ళీ ప్రజల మీద పడుతున్నాడు ఈ సైకో రెడ్డి ఒక డాక్టర్ గారు సుధాకర్ గారు మాకు మాస్క్ ఇవ్వలేదు మాకు న్యాయం చేయండి జగన్ రెడ్డి గారిని కోరితే ఇదే సైకో రెడ్డి ఆయన పాపం మానసిక ఇబ్బందులు గురి చేసి పరిస్థితి తీసుకొచ్చాడు ఈ సైకో రెడ్డి జీడి నెల్లూరు జైలున్న ఇంకో డాక్టర్ గారు దళిత డాక్టర్ అన్ని రకాలుగా ఆమెను కూడా హింసించి
ఏకంగా ఆమె బట్టలు మార్చుకునే సమయంలో వీడియోలు తీశారు ఈ సైకో రెడ్డి నాయకులు ఎంత దారుణం చూడండి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసు పెడతాం అయిపోయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తం జరుగుతుంది ఇప్పుడు ఏకంగా ప్రజల మీద పడ్డాడు ఈ సైకో రెడ్డి ప్రజలందరూ కూడా ఆలోచించాలా తిరుగుబాటు చేసి సమయం ఆశ్రయించింది మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడే సమయం వచ్చింది రాండి కలిసికట్టుగా ఈ ప్రభుత్వ విత్రేకంగా పోరాడదాం లేదంటే ఇప్పుడు బీఆర్ తో పోటి పడుతున్నాం రేపు భారతదేశంలో కూడా బీఆర్ గన తక్కు చూపుతో ఆంధ్ర ప్రజల్ని చూసే పరిస్థితి వస్తుందని ప్రజలందరిని నేను తెలుపుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్ లో జగన్ మోహన్ రెడ్డి గారు సొంతమైన 85 నుంచి 90% సర్పంచులు జగన్ మోహన్ రెడ్డి గారు సొంతమైన ఈ చౌడ దద్దమ్మ నిమ్మగడ్డ ఏదో బొచ్చు పీకుదాం జగన్ గారిని అని చెప్పి వచ్చాడు ఈ దొంగ చంద్రబాబు మాట ఇలా మాటైని ఎన్నికలు పెట్టాడు గబగబ వచ్చి ఏమైంది పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు మాడు పగిలింది మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కర్రకాల్చి వాతల పెట్టారు ఈ చంద్రబాబుకి జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా పారిపోయారు ఈ చౌడ సన్నాసులు ప్రజలను అడిగితే అభివృద్ధి జరిగిందా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయా గత ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేసినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను అడిగితే వాళ్ళు సమాధానం చెబుతారు హైదరాబాద్లో ఉండేటువంటి కాపురం ఉండేటువంటి యదవులకేం తెలుస్తుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పొప్పునాయుడు గారు పొద్దున్న వచ్చాడు సాయంత్రం పోతాడు పోతా పోతా రెండు డైలాగులు సైకో రెడ్డి అంట ఎవడరా సైకో రెడ్డి నీ బాబు సైకో నాయుడు నీ బాబు సొల్లు నాయుడు నీ బాబు చీట్లగాడు ఎండి రావడానికి వెన్ను పోటీని పోటీ పార్టీని దొంగలించేటువంటి దొంగలరా మీ బాబు కొడుకులు జగన్మోహన్ రెడ్డి గారు సైకో రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో డొక్క పగులుద్ది పిచ్చి పిచ్చి వాగుడు నోరుంది కదా అని చెప్పి నీలాంటి చౌట సన్నాసులు పిల్లలుగా పుట్టకూడదు శత్రువులు కూడా పుట్టకూడదు అని మనుషులు కోరుకుంటారు నీలాంటి చౌట దద్దమ్మలో నీపాటి లుచ్చగాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి వాల్యూ గురించి నీకేం తెలుస్తుంది దొంగతనంగా పార్టీని కొట్టుకొచ్చినటువంటి అదోలరా మీరు బాబు కొడుకులు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు ఏమనుకుంటున్నారు మారు వేషంలో బాబు కొడుకులు వచ్చి గ్రామాల్లో పట్టణాల్లో అడిగితే ప్రజలు చెబుతారు హైదరాబాద్లో కాపురం ఉన్నటువంటి మీపోటి యదవులకి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ స్థాయిలోనే తెలుస్తుంది కాబట్టి మాట్లాడేటువంటి మాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి నీలాంటి చౌడ సన్నాసులు ఈ లోకేష్ గారి లాంటి పొప్పు వెధవలో శత్రువు కూడా పుట్టకూడదని చెప్పి జనం కోరుకుంటున్నారు ఎందుకు బతుకుతున్నా కూడా తెలియదు నీ నీచమైనటువంటి బతుకు మంగళగిరిలో ఆయన పెట్టినటువంటి అభ్యర్థి చేతిలో ఓడిపోయినటువంటి అనామకుడు వెధవు నువ్వు కాబట్టి సైకో రెడ్డి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే దొక్క పగులుద్ది పొప్పునాయుడు నీకు పొప్పు బాగా తిని ఓర పందిలాగా బలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే చూస్తా ఊరుకుంటున్నావు అనుకున్నావేమో నీ అంతు చూస్తావని చెప్పి హెచ్చరిస్తూ పిచ్చి వాగుడు వాగమాక పొప్పునాయుడు గారు తుప్పునాయుడు గారు ఇద్దరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు కాండ్రించి ఉమ్మూసినా కూడా సిగ్గు శరం లేనటువంటి వెధవులు ఇద్దరు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి వచ్చినట్టు మాటతో నీ అంతు తేల్చే రోజు దగ్గరలోనే ఉంది 2024 ఎన్నికల్లో ఈ పొప్పునాయుడికి తోడు తుప్పునాయుడిని కూడా కుప్పంలో ఓడించి బాబు కొడుకులు ఇద్దరిని కూడా ఇంటికి పరిమితం చేసి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి నిష్ట దరిద్రం శని అయినటువంటి ఈ పొప్పు గాని తుప్పు గాని ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా ఈ రాష్ట్ర ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాబు కొడుకులు మాట్లాడాలి పిచ్చి పిచ్చి వాగుడు నీకు నోరుంది కదా అని చెప్పి పిచ్చి మాటలు నీకేదో 3 ముష్టి ఛానల్స్ ఉన్నాయని చెప్పి వాటిలో ఏదో డిబేట్లు నీకేదో సోషల్ మీడియాలో ఉందని చెప్పి పనికిరానిటువంటి రోడ్డు మీద పోయేటువంటి గాలిగాలను తీసుకొచ్చి 4 మాటలు మాట్లాడిస్తే ఇక్కడ అదిరేవాడు లేడు బెదిరేవాడు లేడు నువ్వు మా ఒకటి మాట్లాడితే 10 మాడతాం
నువ్వు సోషల్ మీడియాలో నన్ను తిట్టిస్తే నీ అమ్మని నీ ఇంట్లో వాళ్ళని కూడా తిట్టిస్తాం. నీ ఇష్టం వచ్చినట్టు నీ సోషల్ మీడియాలో రెచ్చిపోతే చూస్తా ఊరుకుంటాం అనుకుంటావేమో. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే చేయండి. చేసేటువంటి మంచి కార్యక్రమాలు అభినందిస్తే అభినందించండి. అలా కాకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేర్తాం. మీ ఇష్టం వచ్చినట్టు కనుక మాట్లాడితే దానికన్నా ధీటుగా నిన్ను నీ అయ్య తుప్పునాయుడు గారిని మొత్తం రోడ్డు మీద బట్టలు లేకుండా తీసుకొచ్చి నిలబెడతాం అని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పుడు అధికారంలోకి వచ్చేదో పీకుతాడంట. మొన్న 14 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, ఏం పీకారు నువ్వు నీ బాబు? 14 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, నువ్వు నీ బాబు 14 ఏళ్ళు ఏం పీకారు? ఇప్పుడు వచ్చి పీకటానికి మీరు ఎమ్మెల్యేలుగానే గెలవరు, మీరు ముఖ్యమంత్రులు అవుతారా? జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని వడ్డీతో సహాయిస్తావా? మా అసలు కూడా మాకు ఇవ్వలేవు. 14 ఏళ్ళు నీ బాబు ముఖ్యమంత్రి కొన్నాడు, ఏం పీకాడు? ఎవడదు పీకాడు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని హెచ్చరికలు చేయి. నీకన్నా ఎక్కువ చేయగలం, నీకన్నా అరాచకాలు చేయగలం, కాదే మాకు పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు, మన పని మనం చేసుకెళ్దామని చెప్పి నిబద్ధతతో పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీ పిచ్చి వాగుళ్ళు, మీ పిచ్చి స్టేట్మెంట్లు, మీ నోటికి వచ్చినట్టు ఇక్కడికి వచ్చి మాట్లాడి తిరిగి వెళ్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయా భిక్ష మీ బాబు కొడుకులకి. ఆయన కనుక మమ్మల్ని వదిలేస్తే గుడివాడ కాదు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో తుప్పునాయుడు కానీ పొప్పునాయుడు కానీ కనీసం కాలు కూడా పెట్టనివ్వం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకమని చెప్పి తుప్పు కానీ పొప్పు కానీ హెచ్చరిస్తూ